కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యవర్గ సభ్యునిగా విజయవాడకు చెందిన సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి ఎలమంచిలి శ్రీకాంత్ ఎన్నికయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పదవి ద్వారా రాష్ట్ర కబడ్డీ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో అవకాశాలు మెరుగుపడేలా చూస్తానంటున్న శ్రీకాంత్తో మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. అమెచర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు మొట్టమొదటిసారిగా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి సీనియర్ కబడ్డీ ప్లేయర్ ఎలమంచిలి శ్రీకాంత్ మొట్టమొదటిసారిగా కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు. అయితే కార్యవర్గ సభ్యులుగా ఎంపికైనటువంటి శ్రీకాంత్ ఎలమంచిలి మన దగ్గర ఉన్నారు. అసలు దీని యొక్క ఉపయోగం ఏంటి, రాష్ట్రానికి ఎట్లాంటి ప్రయోజనం చేకూరుతుంది, మన జాతీయ క్రీడ కబడ్డీకి ఈ అసోసియేషన్ ద్వారా ఆయన ఎట్లాంటి సేవలు చేస్తారో అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మొట్టమొదటిసారిగా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆల్ ఇండియా స్థాయిలో జరిగేటువంటి కబడ్డీ అసోసియేషన్కి మీరు ఒక కార్యవర్గ సభ్యులుగా ఎంపికయ్యారు, ఎలా సాధ్యమైంది? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కష్టపడితే ఫలితం ఉంటుంది అనడానికి ఇదొక ముఖ్య నిదర్శనం. నాకు అన్నం పెట్టింది కబడ్డీ. ఈ కబడ్డీని నమ్ముకొని ఇప్పటివరకు అలాగే ఉంటా ఉన్నాం. ఉద్యోగాలు చేసినా సరే ఏం చేసినా కబడ్డీయే మాకు ఎంతవరకు ఇచ్చేసింది. దా యొక్క దృఢ సంకల్పంతోనే ఆంధ్ర కబడ్డీ సెక్రటరీగా ఎన్నికవటం, అలాగే ఇండియన్ కబడ్డీ ఫెడరేషన్లో మా తేజస్ని గెల్హట్ గారు, ప్రెసిడెంట్ గారు అందరూ కూడా మా సపోర్ట్తో ఆ ప్యానల్లో పోటీ చేయటం, దాన్ని నేను ఎనామనసుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్కళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా లేరు. దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఏదైనా మన ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడాకారుల్ని భారతదేశానికి ఆడించాలన్నా ఏ నిర్ణయం తీసుకోవాలి, ఇండియాలో డెవలప్మెంట్కి ఏ గేమ్లో ఏ డెవలప్మెంట్ తీసుకోవాలన్నా కూడా బోర్డు యొక్క ఆమోదం తప్పనిసరి కాబట్టి ఆ బోర్డులో మనం ఉండటం అనేది క్రీడాకారులు మన ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ చాలా ఉపయోగపడుతుంది. అలాగే ప్రో కబడ్డీలో కూడా మన ఆంధ్ర క్రీడాకారులను ఉండడానికి కూడా ఉపయోగపడుతుంది. మెయిన్గా కబడ్డీ అంటే మన నేషనల్ గేమ్, కానీ ఆశించిన స్థాయిలో దానికి ఎక్కడ ప్రాధాన్యత కనిపించలేదు. ముఖ్యంగా కూడా ఆంధ్రాలో కబడ్డీ అనేటప్పటికీ కొంత జనాల్లో అంటే ఒక సెక్టర్ ఆఫ్ మాస్ పీపుల్ పిల్లలు వస్తున్నారు, ఎందుకని అట్లా అంటే కబడ్డీకి ఎందుకని పెద్దగా ఆదరణ చూపించలేదు మీరు బాగా? గతంలో అసలు ఒక 30 ఇయర్స్ బ్యాక్ భగవన్ దాస్ మాస్టర్ టైంలో మన ఆంధ్రప్రదేశ్కి కబడ్డీ అంటే మంచి గుర్తింపు ఉండేది. రాను రాను దాని యొక్క ప్రాచుర్యం తగ్గిపోతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ప్రో కబడ్డీ స్టార్ట్ అయిందో, అలాగే ఇప్పుడు రానున్న కాలంలో కూడా కబడ్డీకి మీరు అన్నట్టు కాకుండా మిడిల్ క్లాస్ పీపుల్ కూడా వస్తున్నారు. కాకపోతే ఎక్కువ దెబ్బ తగులుతుంది, ఏమైనా బాడీ కాంటాక్ట్ కాబట్టి అనే ఒక ఉద్దేశం వల్ల అప్పర్ క్లాస్ నుంచి వాళ్ళు రావట్లేదు. కానీ రీసెంట్గా నేను చూశాను, వాళ్ళు కూడా అకాడమీస్ కానీ ఏమన్నా ఉండి నేర్చుకునే కనుక, అకాడమీ సెంటర్స్ కానీ ఉంటే కనుక వాళ్ళు కూడా నేర్చుకునే రెడీగా ఉన్నారు. కానీ ఎందుకని కబడ్డీ లాంటి క్రీడాకారులకు కనీసం డ్రెస్సెస్ కానీ వారికి కావాల్సినటువంటి మినిమం రిక్వైర్మెంట్ కూడా ఇవ్వట్లేదని కొన్ని ఆరోపణలు దీని మీద మీరు? సార్, గతంలో స్పోర్ట్స్ అథారిటీ నుంచి అసోసియేషన్స్కి ఫండింగ్ ఉండేది, ఇప్పుడు ఆ ఫండింగ్ అనేది లేదు. రెండోది, ఇంతకుముందు అకాడమీస్ ఉండేవి, కబడ్డీ అకాడమీస్ అని ఉండేవి. మా టైంలో మేము ఆడినప్పుడు 2002లో కూడా అకాడమీస్ ఉండటం వల్లే మేము ఒక ప్లేయర్స్గా తయారయ్యాం. ఎందుకంటే ఎక్కువ కబడ్డీ క్రీడాకారులందరూ కూడా చాలా కింద స్థాయి నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి ఫుడ్ పెట్టుకోవాలన్నా సపరేట్ ఇది డైట్ మెయింటైన్ చేయాలని చేయలేరు. అదే గవర్నమెంట్ ఇచ్చే డైట్ కానీ ఇవన్నీ కొంచెం ఇంతకుముందు బాగుండేవి, అందువల్ల నేషనల్ గేమ్స్లో మెడల్స్ కూడా రావడం జరిగింది, ఆంధ్రాకి అటు జరిగింది. ఇప్పుడు రానున్న కాలంలో అకాడమీస్ తీస్తారు. హర్యానా కానీ మహారాష్ట్ర కానీ ముందుండడానికి ఏంటంటే వాళ్ళు స్పోర్ట్స్ మెన్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, కోట్ల రూపాయలు గేమ్స్కి వెచ్చిస్తారు. మన దగ్గర ఆ పరిస్థితులు లేకపోవడం వల్ల మనం చాలా వెనకబడి ఉన్నాం. ఈ ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ చాలా వివాదాలు కోర్టులు గీట్లు అన్నీ క్లియర్ అయిపోయినాయండి? అన్నీ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా క్లియర్ చేసింది. గత నెల 5వ తారీఖున డివిజన్ బెంచ్ కూడా మొత్తం క్లియర్ చేసి ఒకే ఒక సంఘం కబడ్డీ అసోసియేషన్ ఉంది, అది వెంకటరెడ్డి గారు ప్రెసిడెంట్ గాను, నేను సెక్రటరీగా ఉన్న సంఘానికి హైకోర్టు గుర్తింపు ఇచ్చింది. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. ఇది మొత్తం మీద అమర్చర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి క్రీడాకారులను జాతీయ స్థాయిలో ఆడించడానికి, ఆ పై స్థాయికి వాళ్ళు తీసుకెళ్ళడానికి, అదేవిధంగా ప్రో కబడ్డీలో కూడా మన ఏపీ క్రీడాకారులను ప్రోత్సహించడానికి మంచి ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. ఆ దిశగానే కబడ్డీకి సాధ్యమైనంత వరకు మంచి ప్రోత్సాహం ఇచ్చే విధంగా, మంచి క్రీడాకారులను అందించే విధంగా కూడా రాష్ట్ర కబడ్డీ క్రీడాకారులను మంచిగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని శ్రీకాంత్ చెప్తారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్ మురళి, మహా న్యూస్.